హలో అండి నమస్తే హెల్త్కి ఎంతో మంచిదైన ఉసిరికాయతో ఇలాగ పులిహోరలాగా చేసి పెడితే అన్ని వయసుల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఉసిరికాయలని తీసుకుని వాటిల్ని ఇలాగా తొనల్గా కట్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి తర్వాత దానిలో పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా వద్దు అనుకుంటే గనక ఈ ఉసిరికాయల్ని గ్రేటర్ తో సన్నగా తురుముకుని కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో వేరుసిన గుళ్ళు శనగపప్పు జీడిపప్పు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మినప్పప్పు ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఎండుమిరపకాయ వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని అందులో వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక అందులో తగినంత ఉప్పు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని పేస్ట్ అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇందులో గనక ఒక్క అరచెక్క నిమ్మరసం గనక పిండుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీనేస్తం ఛానల్ అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్